పోలీసు వారు, సివిల్ పోలీసు వారు, ఫ్లయింగ్ స్క్వాడ్ రక్షణ కంపెనీ ఫ్లయింగ్ స్క్వాడ్ వారు, ఎక్సైజ్ పోలీసు మేము కలిసి నిన్న రూట్ వాచ్ చేస్తుండగా ఒక వెహికల్, ఐషర్ వెహికల్ AP 16 TF 5227 నెంబర్ గల వెహికల్ వాడు వెళ్ళ అటు పక్క బురద రోడ్లో బుధనేపల్లి రోడ్డుకి వెళ్తుండగా దాన్ని ఆపి చెక్ చేసి దాని యొక్క సదరు కాగితాలు పరిశీలించగా అది వెళ్ళవలసిన రూట్లో కాకుండా వేరే మార్గంగా వెళ్తుందని గమనించి దాన్ని ఆ వ్యక్తిని దాంట్లో ఉన్న అదుపులో ఇద్దరు వ్యక్తిని అదుపులో తీసుకుని ఆ దాంట్లో ఉన్న ఐఎంఎల్ 301 ఐఎంఎల్ కేసెస్ 9 బీర్ కేసెస్ని ఆ టీపీలతో పరిశీలించి చూడగా అది సరిపోయింది, టాలీ అయింది, టీపీ ప్రకారం టాలీ అయినాయి. మరియు అది దాన్ని ఏమంటుందని మనం నోటికర్ కాదు వేడుకున్నాం. కానీ ఆ ఎక్సైజ్ రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు వెళ్ళవలసినటువంటి రూట్లో వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళడం గురించి వాటిని స్వాధీనం చేసుకుని సరుకుని సీజ్ చేసి లారీని సదరు సరుకుని సీజ్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులు అదుపులో తీసుకుని సుమారుగా సరుకు విలువ ఎంత ఉంటుంది? విలువ గరిష్ట విలువ ప్రకారం 15 లక్షల వరకు ఉంటుంది, 16,92,000 గరిష్ట మధ్యం అది దాని ఎంఆర్పి విలువ ప్రకారం. ఆ వెహికల్ సుమారు 15 లక్షలు ఉంటుందని చెప్పి అన్నారు ఐశ్వర్ వ్యాన్. అది ఏ కేసు నమోదు చేశారు సార్? దాని మీద ఏపీ ఎక్సైజ్ రూల్ సెక్షన్ 41 రెడ్ విత్ రూల్ 27 2012 ప్రకారం సెక్షన్ 1.